డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, వీళ్ళు ఏంట్రా చేశారు అంటే బెన్ స్టోక్స్ వదిలేశారు 16.5 కోట్లు. అక్కడ అంబటి రాయుడు రిటైర్ అయిపోయాడు కాబట్టి తన్ని కూడా వదిలేయాల్సి వచ్చింది. ఇంకో ఆప్షన్ కూడా లేదు, ఈజ్ రిటైర్డ్ బేసికలీ. సో అంబటి రాయుడు, బెన్ స్టోక్స్ వీళ్ళిద్దరిని రిలీజ్ లిస్ట్ లో పెట్టేశారు కాబట్టి అక్కడే డైరెక్ట్ గా ఒక 23-24 కోట్లు అక్కడే వచ్చేసాయి. అది కాకుండా ఇంకొంతమంది చిన్న చిన్న ప్లేయర్ వదిలేశారు కూడా, లైక్ ప్రిటోరియస్ వదిలేశారు, భగత్ వర్మను వదిలేశారు, సేనాపతి, ఆకాశ్ సింగ్ బానే వేశాడు, ఆకాశ్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, బట్ సమ్హౌ తనని కూడా రిలీజ్ చేశారు. కైల్ జేమిసన్ అండ్ మగాలా వీళ్ళందరినీ కూడా రిలీజ్ చేశారు. దాంతో వీళ్ళకి ఇప్పుడు ఆప్షన్ లో ఉన్న పోస్ట్ 31.4 ప్రిసైజ్. సో వీళ్ళు కూడా డీప్ పాకెట్స్ తో మరోసారి ఆప్షన్ లోకి వెళ్తారు అండ్ దే వుడ్ ఐ సమ్ గుడ్ ప్లేయర్స్. సిఎస్కే ఎప్పుడు కూడా ఆప్షన్ లో దే కమ్ విత్ లాట్ ఆఫ్ గుడ్ స్ట్రాటజీస్, రైట్ ప్లేయర్స్ ని పిక్ చేస్తారు. ఏ ప్లేయర్ అయితే కావాలనుకుంటారో దే గో ఆల్ గన్స్ బ్లేజింగ్. మేబీ సమ్ లైక్ ట్రావెల్స్ హెడ్ ఓపెనర్ గా డెవన్ కాన్వే తో పాటు ఆడడానికి, ఆర్ తనని కూడా తీసుకుంటే కాన్వే, ట్రావెల్స్ హెడ్ ఋతురాజ్ గైక్వాడ్ ముగ్గురు ఉంటారు ఆ టాప్ త్రీ లో. యూ నెవర్ నో, బట్ దే గుడ్ గో ఫర్ అగైన్ గుడ్ బౌలర్స్ ఆల్సో. ఆల్రౌండర్స్ కావాలి వీళ్ళకి కూడా. బెన్ స్టోక్స్ వదిలేశారు, సో ఇంకెవరైనా ఆల్రౌండర్స్ ఉన్నారా ఇవి కూడా చూసుకుంటారు. టైమ్ ఆఫ్ ఆప్షన్ కమ్స్ యూ కెన్ టాక్ మోర్ అబౌట్ దట్. బట్ రైట్ నౌ 31 కోట్లు వాళ్ళ దగ్గర ఉంది. మెయిన్ ప్లేయర్స్ ని రిలీజ్ చేసిన దాంట్లో ఎవరైనా ఉన్నారు, బెన్ స్టోక్స్ అంబటి రాయుడు. దాంతో పర్స్ బాగా పెరిగింది. దిస్ ఇస్ సిఎస్కే ఫర్ యూ ఇన్ దిస్ ఐపీఎల్ రిటెన్షన్ విండో.